పార్టీ యజమానుల సంఘ అధ్యక్షుడు అయిన మహాదేవన్ ఈ రోజు ఉదయం చాలా దారుణమైన స్థితిలో చనిపోయారు. ఈ సంఘటన గల కారణం ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీని గురించి తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ స్థితిలో కేంద్ర ప్రజారోగ్య శాఖ మంత్రి శ్రీ సన్యాసమూర్తి గారు ఏ క్షణాన్ని చనిపోయిన మహాదేవన్ మీ ప్రాణ స్నేహితుడు. ఆయన చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అమ్మా, లేడీస్ దగ్గర రాకూడదని తెలియదా? సార్, ఏమైందయ్యా? సార్, అందరినీ ఎంక్వైరీ చేశాను. ఈ బిల్డింగ్ లో పనిచేసే మేస్త్రి రామలింగం ముందుగా చూశాడు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ పిలిపించి కింద ఎంక్వైరీ చేస్తున్నాం. జారి పడ్డారా లేదా మడ్డరా అని కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఎంక్వైరీ చేస్తున్నాం. జనం మోహం కూడా చూడ్డు. ఇతని కళ్ళల్లో ఉన్న భయాన్ని బట్టి చావును చూసి భయపడినట్లేదు, చంపడానికి వచ్చిన వాడిని చూసి భయపడినట్టుంది. కన్ఫామ్ గా ఇది హత్యే. సార్, ఇది ఖచ్చితంగా ఒక్కరు చేసే అవకాశం లేదు. ఒక్కళ్ళు చేశారో 90 మంది చేశారో అవన్నీ అక్కర్లేదు. ఇంకో 12 గంటల్లోగా ఆ హంతకుడు నా కళ్ళ ముందు ఉండాలి. అయ్యగారు 5వ క్లాస్ ఫెయిల్, ఐపీఎస్ ను కూడా అదరగొట్టేశాడు. ఇదే రాజకీయం. ఏంటి సార్, ఇలా అనేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? మామూలుగా ఏం చేస్తాం, చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఫైండ్ అవుట్ చేయండి. సార్, ఇందులో ఏ ఫుటేజ్ లేదు సార్. నార్త్ సౌత్ లో ఏ ఫుటేజ్ లేదు సార్? సార్, ఈస్ట్ వెస్ట్ లో ఏ ఫుటేజ్ లేదు సార్? ఏంటయ్యా మీరు అనేది, ఆ మినిస్టర్ మనల్ని చంపేస్తాడయ్యా. సార్, మినిస్టర్ ఎవరు చంపేశారట? చచ్చాడు. ఎప్పుడులాగానే యోగా చేసి పూజ చేసే టైంలోనే ఇలా జరిగిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రుద్రాక్షమాలతోనే ఆయన చంపేశారు. బయట వాళ్ళు లోపలికి వచ్చి వెళ్ళినట్టు ఏ సాక్ష్యం లేదు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మహాదేవునికి అన్నయ్య చనిపోవడానికి 10 నిమిషాలకు ముందు కంప్లీట్ గా కనెక్షన్ లాస్ అయ్యింది. ఈ హత్యకి ఆ హత్యకి ఏదో సంబంధం ఉంది. ఒకటికి 10 సార్లు నేను చెక్ చేశాను, ఏ ఎవిడెన్స్ దొరకలేదు. దొరకలేదా? ఆ ఫోటో ఇవ్వు. ఇదిగో దీన్ని చూడు. సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్, వెరీ రేర్ కేస్. యాక్చువల్లీ ఈ కాలిబుత్రల తాలూకు డెన్సిటీ మేల్తోనూ మ్యాచ్ అవ్వలేదు, ఫీమేల్తోనూ మ్యాచ్ అవ్వలేదు. అర్థం కాలేదు. మామూలుగా ఓ మగాడు నడిస్తే వాడు 35 కిలోలు బరువున్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే ఒక ఆడదయ్య ఉంటే ఆవిడ 85 కేజీలు బరువున్న ఒత్తిడి తక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ 2 డెన్సిటీలు మిక్స్ అయ్యాయి. అంటే నపుంసకుడు అంటారా? గుడ్ క్వశ్చన్. కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు రాగా ఉన్న కట్లెక్ ఇంప్రెషన్ ని బట్టి మైక్రోమిల్లీమీటర్ రేంజ్ లో కట్ చేసి వాటన్నిటినీ ప్యాచ్ చేసి డెన్సిటీతో మ్యాచ్ చేసిన తర్వాతే నేను ఏదైనా కరెక్ట్ గా చెప్పగలను.
సో ఓ 2 డేస్ టైం ఇవ్వండి, టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా క్లియర్ గా చెప్తా. బాయ్ గైస్, బాయ్ బాయ్ బ్రో. రెండు రోజుల వాల్యూ తెలుసా? నిజంగా తెలియదు సార్. రెండు రోజుల ముందు ప్రాణాలతో ఉన్నవాడు ఇప్పుడు లేడు. డూ ఇట్ ఇమీడియట్లీ. సో స్వీట్. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మిమ్మల్ని, నన్ను, విధి. మేడం కాఫీ సార్, వితౌట్ షుగర్. కాఫీ షాప్కి పిలిచి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నాకు అమ్మా నాన్న లేరని ఎప్పుడూ బాధపడలేదు, ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. కానీ నేను మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మీరు కనుక నా లైఫ్లో లేరనుకోండి, చాలా బాధపడతానండి. ఎందుకంటే జ్యోతి, నేను ఒక జీవితాన్ని చూశాను, అనుభవించాను, కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఇంకో విషయం, మీకు లేని స్మెల్లింగ్ సెన్స్ ఇప్పుడు వచ్చేసింది. మీ మనసులోకి నేను రాలేనా? తప్పకుండా వస్తాను. మీకు ఎప్పుడు అనిపించినా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు మీరు బాగా నచ్చారండి. నాకెందుకో విధి మన ఇద్దరినే కలుపుతుంది అనిపిస్తోంది. నాన్న, నిన్ను రమ్య రిసెప్షన్కి వెళ్తున్నాను, అక్కడే భోంచేస్తాను. ఓకే బాయ్. జ్యోతి, ఇంతకీ నీ పెళ్లి పప్పు అన్నావు ఇప్పుడు? అది నాదే ఉంది, మీ ఇష్టమే కదా. అవునా, నన్ను పెళ్లి చూపులు చూసిన అందరూ అప్పుడు నాలో లోపమే చూశారు. అందులో కొంతమంది మనకున్న ఆస్తి పాస్తులు చూశారు, కానీ జగన్ మాత్రమే నాన్న నేను కన్ఫ్యూషన్లో ఉన్న విషయం కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. చూసావా?